హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ ఫర్ బాబా యూట్యూబ్ ఛానల్ సో మనకు అర్బీ నుండి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ కానీ చెప్పుకోవచ్చు ఎవరైతే హైట్లో మిస్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళకు మళ్ళీ రీచెక్ చేసుకోవడానికి హైకోర్టు నుండి వచ్చినటువంటి ఉత్తర్వుల ఆధారంగా మళ్ళీ హై రీ రీసెక్ రీచెక్ చేస్తామని చెప్పేసి టిఎస్ఎల్పిఆర్బి ఒక ప్రశ్న నోట్ అయితే రిలీజ్ చేసింది సో ఇప్పుడే రిలీజ్ అయితే చేయడం జరిగింది సో ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై మూడవ తారీఖున రి రిలీజ్ చేసినటువంటి ప్రశ్న నోట్ ఇది సో మరి దీంట్లో దే ఏ ఉత్తర్వుల ఆధారంగా టీఎస్ఎల్పిఆర్బీ ఈ ప్రశ్న నోట్ ఇచ్చింది అలాగే వాళ్ళకు మరి రీచెక్ ఎక్కడ చేస్తారు ఎప్పుడు చేస్తారు అన్నది ఒకసారి ఈ ప్రశ్న నోట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం సో మనకు హైకోర్టు నుండి వచ్చినటువంటి విట ఏదైతే హైకోర్టులో వేశారో అభ్యర్థులు సో దానికి సంబంధించి ఆర్డర్స్ అయితే రావడం జరిగింది సో రిటబిల్ నెంబర్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అలాగే రిటబిల్ నెంబర్ వచ్చేసరికి వన్ సెవెంటీ వన్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఈ రెండు రిటబిల్స్కి సంబంధించి ఆర్డర్స్ వచ్చినటువంటి నేపథ్యంలో టీఎస్ఎల్పిఆర్బి మనకు డిసెంబర్ ఎనిమిదవ తారీఖు నుండి జనవరి ఐదవ తారీఖు వరకు ఏదైతే ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరిగిందో సో వాళ్ళకి సంబంధించి సో మొత్తంగా అందులో డిస్క్వాలిఫై అయినటువంటి వన్ సెంటీమీటర్ లేదా వన్ సెంటీమీటర్ కంటే తక్కువ హైట్లో డిస్క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ మళ్ళీ ఆ యొక్క హైట్ చెక్కింగ్ రీమెజర్మెంట్ అనేది చేస్తామని చెప్పేసి ఈ యొక్క ప్రశ్న నోట్లు అయితే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది సో మరి వీళ్ళకు ప్రశ్న ప్రశ్న నోట్లో ఇచ్చిన ప్రకారం ఎక్కడ హైట్ రీచెక్ చేయడం జరుగుతుంది అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి రెండు వెన్యూస్ మనకు అంబర్పేట్లో అలాగే కొండాపూర్లో ఏదైతే ఎయిత్ బెటాలియన్ ఉందో సో ఈ రెండు గ్రౌండ్స్లలో హైట్ అనేది రీచెక్ అయితే చేయడం జరుగుతుంది సో మరి వీళ్ళకు హైట్ రీచెక్ చేయడానికి వీళ్ళు ప్రొసె ప్రొసీజర్ ఏంటిది ఏం అంటే సో వీళ్ళకి సంబంధించి మనకు ఫిబ్రవరి పదవ తారీఖు నుండి ఫిబ్రవరి పదవ తారీఖు ఎనిమిది గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల నుండి ఫిబ్రవరి పన్నెండవ తారీఖు వరకు మనకు ఎలిజిబుల్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు అంటే మిస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు మన లాగిన్ ఐడీలలో సో మన లాగిన్ ఐడీలలో అంటే మీ యొక్క మొబైల్ నెంబర్తో మీరు లాగిన్ అయ్యి ఆన్లైన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో దానికి సంబంధించి ఒక అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఆ విధంగా అప్లికేషన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఆఫ్టర్ సబ్మిటింగ్ ది అప్లికేషన్ ఆన్లైన్ సో క్యాండిడేట్స్ హ్యావ్ టు డౌన్లోడ్ దేరే అప్లికేషన్ కమ్ అడ్మిట్ కార్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో అప్పుడు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్తో పాటు అడ్మిట్ కార్డ్ రీమెజర్మెంట్ కి సంబంధించి డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది దాన్ని తీసుకొని ఈవెంట్స్కి అయితే అంటే మనం హైట్ రీచెక్ అయితే వెళ్లాల్సి ఉంటుంది హైదరాబాద్లో ఉన్నటువంటి అంబర్పేట్ అలాగే కొండాపూర్కి సంబంధించినటువంటి గ్రౌండ్లలో మనకు ఈ రీచెక్ అనేది చేయడం జరుగుతుంది సో అదేవిధంగా దీనికి సంబంధించి ఓన్లీ ఆన్లైన్ చేసుకున్నటువంటి వారికి మాత్రమే తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది ఎవరైతే మనకు లాస్ట్ టైం ఈవెంట్ కండక్ట్ చేసినటువంటి సమయంలో హైట్లో వన్ సెంటీమీటర్ లేదా వన్ సెంటీమీటర్ కంటే తక్కువ హైట్లో మిస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా మళ్ళీ హైట్ రీచెక్ చేరితే చేసుకోవచ్చు అంటే కొంతమంది హైట్ ఉన్నా సరే అక్కడ ఆ యొక్క మిషన్ వల్ల రిజెక్ట్ అయ్యామని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు వచ్చిన అభ్యర్థుల నుండి వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు అలాగే వాళ్ళ నుండి వచ్చినటువంటి రిక్వెస్ట్ మేరకు టిఎస్ఎల్ పేరు కూడా హైకోర్టు నుండి వచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం ఈ యొక్క డిసిజన్ అయితే తీసుకోవడం జరిగింది సో ఇది ఒకందుకు హైట్ ఉన్నటువంటి అభ్యర్థులకు కొంతమందికి ఊరటగానే చెప్పుకోవచ్చు సో అందరూ కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకేదైనా అప్డేట్ ఉన్నట్లయితే టీఎస్ఎల్ పేర్ నుండి మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉంటుంది బిల్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నెక్స్ట్ డే